జిల్లా నాస్టోపేట ఉప్పలపాడు వద్ద హైవేపై దారి కాచి దాడి చేస్తూ బైకులు చోరీ చేస్తున్న కేసును ఛేదించిన పోలీసులు. నాస్టోపేటకు చెందిన పవన్, మహేష్, వెంకటేశ్వర్లు ముగ్గురు దొంగలు. వారికి సహకరించిన శ్రీనివాసరావు అరెస్ట్. వారి నుండి 2 బైక్లు, 26,500 రూపాయల నగదు స్వాధీనం. వివరాలను ప్రెస్ మీట్ లో వెల్లడించిన నాస్టోపేట డీఎస్పీ మహేష్. ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మనం ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఒక రాబరీ అంటే హైవే పైన అంటే రోడ్డు మీద వెళ్తున్న ఒంటరిగా వెళ్తున్న వ్యక్తుల్ని కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము దొంగలించుకుపోయిన ముగ్గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 120/2023 అండర్ సెక్షన్ 392 ఐపీసీ కింద నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రాబరీ కేసు ఒకటి నమోదైందండి. యాక్చువల్లీ విషయానికి వస్తే 15వ తేదీ, ఈ నెల 15వ తేదీ రాత్రి 1 గంట సమయంలో పై తెలిపిన ముగ్గురు అంటే బత్తుల మహేష్, మొగలి వెంకటేశ్వర్లు, తువ్వారపు పవన్, వీళ్ళు ముగ్గురు తాగి బైక్ నడుపుకుంటూ ఎవరన్నా ఒంటరిగా ఉన్న వ్యక్తుల్ని అటాక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం అనేది వీళ్ళకి అలవాటైన ఎలిబి. వాళ్ళు ఆ రోజు 15వ తేదీ రాత్రి ఏఎం రెడ్డి కాలేజ్ దగ్గర, మన నర్సరావుపేట రూరల్ లిమిట్స్ లో ఏఎం రెడ్డి కాలేజ్ దగ్గర బొప్పాయికాయలు అమ్మే స్థలం దగ్గర ఈ నూసుం వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి దగ్గర దాదాపు 26,500 మరియు అతని బైక్ బజాజ్ ప్లాటినా బైక్ ని దొంగతనం చేసి అతని దగ్గర ఉన్న అతన్ని కొట్టి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్ కూడా తీసుకెళ్లారండి. ఈ కేసులో భాగంగా మనం మన ఎస్పీ గారు రవిశంకర్ రెడ్డి సార్ కష్టపడి వీళ్ళని మనం క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళల్లో ఈ మహేష్ అనే వ్యక్తి పైన ఇంతకు ముందు కూడా ఒక 307 కేసు ఉంది, మిగతా ఇద్దరు ఫ్రెష్ ఆఫెన్స్ ఇది. సో వీళ్ళకి మనం ఇలాంటి వ్యక్తులు మన నర్సరావుపేటలో కానీ మన చిలకలూరుపేటలో కానీ లేంటే వినుకొండ మా నర్సరావుపేట సబ్ డివిజన్లో ఎక్కడన్నా సరే ఇలాంటి వ్యక్తులకి మేమంతా మా పోలీస్ తరపు నుంచి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏమంటే దయచేసి లా అండ్ ఆర్డర్కి విఘాతం కల్పించి ప్రజల్ని భయభ్రాంతులు కలిగించే పనులు ఏవి చేయొద్దండి. బికాస్ ఈ కేసులో మేము పోలీసు వారు దాదాపు 2 రోజులు కష్టపడ్డామండి. మా 2 రోజులు మా రిసోర్సెస్ అన్ని దీని మీద పెట్టి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే చూడడానికి ఒక చిన్న ఆఫెన్స్ లా అనిపిస్తుంది, కానీ ఇది ఆ పిటిషనర్ ఎంత భయపడ్డాడనేది మేము అతనితో మాట్లాడినప్పుడు తెలిసిందండి. మాకు అతను సరిగా ఆన్సర్ కూడా చెప్పలేకపోతున్నారు. రాత్రిపూట 1 గంటకు వచ్చి రాయితోనో దేనితోనో కొట్టడానికి వస్తే మనకి ఎంత భయం.